కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నామని, వైరస్ వ్యాప్తిని నివారించడానికి కావలసిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అంటున్నారు. జిల్లాలోని అధికారులు అందరి సమిష్టి కృషి వల్ల జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, రాబోయే రోజుల్లో కూడా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికడతామని చెప్తున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తో మా 90 న్యూస్ ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే 13 జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకపోవడం ప్రజలు అదృష్టంగా దీన్ని భావిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. విజయనగరం వరకు ఇప్పటి వరకు సిచ్యుయేషన్ కంప్లీట్గా అండర్ కంట్రోల్ ఉందనే చెప్పుకోవచ్చు. దానికి గల కారణం మనము వివిధ రకాలైనటువంటి స్ట్రాటజీస్ మనం పెట్టుకోవడం జరిగింది. బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు మనం పంపించిన అన్ని శాంపిల్స్ కూడా నెగిటివ్ రావటం ఒక విధంగా భగవంతుడి దయ వల్ల రాలేదని చెప్పాలి. అయితే భవిష్యత్తులో కూడా ఇన్ఫిల్ట్రేషన్ అయ్యేదానికి అవకాశాలు లేకపోలేదు. అందుకోసం ఇప్పటి నుంచి స్ట్రాటజీ కంప్లీట్గా కంటైన్మెంట్ స్ట్రాటజీలో వెళ్తున్నాం. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జిల్లా సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతుల్ని ఎగ్జామిన్ చేస్తూనే అవసరాన్ని బట్టి వాళ్ళని అనుమతించడం కానీ, వాళ్ళని కంప్లీట్ అబ్జర్వేషన్లో పెట్టడం, అవసరాన్ని బట్టి ఇక్కడ ఉండేటటువంటి నీడ్స్ వర్క్స్ని బట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమైనా ట్రావెల్ చేసేటటువంటి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, అలాగే అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సంబంధించి యూనో కన్వెన్స్ చేసేటటువంటి విషయంలో, అగ్రికల్చర్ లేబర్కి సంబంధించినటువంటి విషయంలో వీటి విషయంలో మాత్రం కొద్దిగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సర్వైలెన్స్ స్ట్రాటజీ కానీ, క్వారంటైన్ స్ట్రాటజీ కానీ, హాస్పిటల్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ కానీ, అలాగే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ కానీ, కంటైన్మెంట్ స్ట్రాటజీ కానీ, అవేర్నెస్ బిల్డింగ్ అండ్ ఆల్సో శానిటేషన్ స్ట్రాటజీ కానీ, ఈ రకంగా ఒక 7-8 స్ట్రాటజీస్ మనం వర్కౌట్ చేసుకొని హోలిస్టిక్గా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా మనము ఎప్పటికప్పుడు కేసెస్ని రానికుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఉండి వారు ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి సమాచారం తీసుకొని కావాల్సినటువంటి వసతుల మీద పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందించడం, అలాగే ప్రజాప్రతినిధులు పూర్తిగా కావాల్సినటువంటి యూనో ఏర్పాట్ల విషయంలో హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అలాగే వివిధ క్వారంటైన్ సెంటర్స్లో ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అలాగే రిలీఫ్ క్యాంప్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళు దగ్గరుండి వారు నాయకత్వం తీసుకొని సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాలు అందించడం వల్ల ఇప్పటి వరకు మరి సజావుగా ట్రావెల్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలి అంటే ఇంకొంత పటిష్టమైనటువంటి చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ కాకుండా చూసుకోవటం, ఎక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళని ట్రాకింగ్ చేయటం, ప్రాపర్గా వాళ్ళని ఐసోలేషన్ చేసి వాళ్ళని ఏదో హోమ్ క్వారంటైన్ కానీ లేదా క్వారంటైన్ సెంటర్లో కానీ పెట్టడం, అవసరాన్ని బట్టి వాళ్ళకి స్వాబ్లు పంపించి శాంపిల్స్ పంపించి వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా తీసుకోవటం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మనం చూసినట్టయితే పోలీస్ శాఖ పూర్తిగా కంటైన్మెంట్ స్ట్రాటజీలో వాళ్ళ యొక్క రోల్ చాలా పెద్ద రోల్ ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు
నిఘా పెట్టుకొని బయట వాళ్ళని రానియకుండా చూసుకుంటూ, అలాగే టైమింగ్స్ని లాక్డౌన్ టైమింగ్స్ని పాటించుకుంటూ, ఎక్కడ కూడా యునో టూ మెనీ పీపుల్ గ్యాదర్ కాకుండా చూసుకుంటూ, కొద్దిగా అసౌకర్యం కలిగినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మేలైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ రకమైనటువంటి కొంత అసౌకర్యానికి ఉన్నప్పటికీ కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు ఇదే కోఆపరేషన్ మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ కష్టకాలంలో ఇంటికే పరిమితమైనట్టయితే ఈ జబ్బు నుంచి ఇలాగే సేఫ్ జోన్గా సేఫ్ జిల్లాగా కొనసాగించడానికి వీలవుతుంది. సార్, ఇప్పుడు సోమవారం నుండి ఉపాధి పనులు జరుపుతున్నారు కదా సార్, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ శాఖ అధికారికి ఏమి సూచించారు సార్? అవసరాన్ని బట్టి కూలీలకు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులు, ఎక్కడైతే సామాజిక దూరాన్ని పాటించగలుగుతామో, ఎక్కడైతే కూలీలకి ఒక డిమాండ్ ఉందో అలాంటి ప్లేసెస్లో అలాంటి పనుల్లో మరి ఇచ్చినటువంటి ఇన్స్టెంట్ ఆర్డర్స్ని పాటిస్తూనే తగు జాగ్రత్తలు తీసుకుంటూనే కూలీలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలని వాళ్ళకి తెలియచేస్తూనే మరి పాటించాల్సినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంలో అవన్నీ కూడా ఉపాధి కూలీలు కూడా పాటిస్తూనే స్లో ఫేజ్లో అవసరాన్ని బట్టి పనులను బట్టి ఉపాధికి బట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయమని ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. ఏ విధంగా అయితే ఈరోజు రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతులు రబీలో ఉండేటటువంటి పంటని తీసే విషయంలో ఏ విధంగా అయితే రైతు కూలీలు మనకి అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం వాడుతున్నాము, అలాగే వాళ్ళ ప్రొడ్యూస్లో కనీస మద్దతు ధర గురించి మొక్కజొన్న కానీ వరి కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా అయితే మనం చేస్తున్నాము, ఏ విధంగా అయితే రైతు పండించినటువంటి పంటకి తీసుకెళ్ళడానికి పర్మిషన్స్ మనం ఇస్తున్నాము, అదే పద్ధతిలో కూడా ఈ కూలీలు ఉపాధి కూలీల విషయంలో కూడా అదే రకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూనే ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేకపోవడానికి కారణం ఇక్కడ పోలీస్ మున్సిపల్ వైద్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవడంతో ఇక్కడ మనకి కరోనాను నివారించగలిగామని కలెక్టర్ హరి జవహర్ లాల్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రజలు ఏ విధంగా అయితే సహకరించారో అదేవిధంగా ఇక మీదట కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. కెమెరామెన్ గౌస్తో 19 న్యూస్ రవి.